మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మేషరాశి వారికి 2019 ఫిబ్రవరి మాసం అద్భుత ఫలితాలను ఇస్తుంది. 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఏ విధంగా అయితే అనుకుంటారో అదే విధంగా మీకు ధనం చేకూరుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. అయితే మీరు ఖర్చు కూడా అదే విధంగా చేయడం వలన చివరకు ఏది మిగలకపోవచ్చు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో ఖచ్చితంగా నెరవేర్చాలి అన్న మాటపై నిలబడతారు. అదే విధంగా చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తారు. మీ పై అధికారులు మీరంటే సానుకూల చూపెడతారు. మీకు అన్ని విధాలా సహకరిస్తూ ప్రోత్సహిస్తారు. 7వ తేదీ నుండి 16వ తేదీ వరకు సమయం మిశ్రమంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ అనుకున్నట్లు జరిగినప్పటికీ కొన్ని విషయాలలో మీకు మనశ్శాంతి లభించకపోవచ్చు. పిల్లల చదువు పట్ల ఎంతో సానుకూల ప్రభావం ఉంటుంది. ఉద్యోగాలలో చదువుల్లో ఉన్నత స్థితిని సాధిస్తారు. వారు తలుచుకున్న పనులను ఖచ్చితంగా నెరవేర్చేందుకు కష్టపడతారు. అది చూసి మీకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితిలో జాగ్రత్తలు వహించండి. చిన్న సమస్య ఏర్పడినప్పుడే దాన్ని పరిష్కరించుకోగలిగితే అది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉండదు. 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు సమయం చికాకు కలిగించే అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కొన్ని విషయాలు బాధపడతాయి, అలాగే కొన్ని విషయాలు సంతోషపడతాయి. మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారు అనేది మీపై ఆధారపడి ఉంటుంది. సంతోషకరమైన విషయాలను పట్టించుకుని సంతోషంగా ఉండాలి అనుకుంటే ఉండగలరు. అలాగే బాధాకరమైన విషయాలను పట్టించుకుని బాధగా ఉండాలనుకుంటే అలా కూడా ఉండగలరు. కాబట్టి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మనం అనుకునే విషయాలని అనుకున్నట్టుగా అనుకున్న సమయానికి పూర్తయిపోవాలి అనుకుంటే దానికి డబ్బు పలుకుపడి ఉంటే సరిపోదు. సమయం కూడా మీకు అనుకూలంగా ఉండాలి. గ్రహాలు కూడా సహకరించాలి. అప్పుడే ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి తొందరపాటు పనికిరాదు. దానివల్ల ఎంతో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆచితూచి నలుగురిని అంటే మీ కుటుంబ సభ్యుల సలహా తీసుకుని ముందుకు వెళితే మంచిది. 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు సమయం మళ్లీ అనుకూలంగా ఉంటుంది. ఆగిపోయిన పనులు జరగడం మొదలవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. మీకు అనుకోకుండా వచ్చే సక్సెస్ వల్ల కొన్ని కార్యక్రమాల వల్ల ఆగిపోవలసి వస్తుంది. అయినప్పటికీ కుటుంబం అంతా ఎంతో సంతోషంగా సంబరాలు జరుపుకుంటారు. మీరు అనుకున్న పనులు నెరవేర్చేందుకు సిద్ధంగా అవుతారు. ఆ పనులు కూడా జరుగుతాయని గట్టి నమ్మకం కలుగుతుంది. గుళ్ళల్లో దాన ధర్మాలు కార్యక్రమాలు చేస్తూ ఉండండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.